International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి ప్రధాన పార్టీలన్నీ కూడా. అభ్యర్థిని ప్రకటించేశారు, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తించేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కైకలూరు. కైకలూరులో ఎవరు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలున్నాయి, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, ముఖ్యంగా ఏ పార్టీ ఎవరిని అక్కడ బరిలోకి దించింది ముందు చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. హిరిటిక్స్ వైసీపీ బరిలోకి దించింది దూలం నాగేశ్వరరావుని, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ బరిలోకి దించింది కామినేని శ్రీనివాసరావుని. సో ముందుగా వీళ్ళ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్న దూలం నాగేశ్వరరావు, ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, 7వ తరగతి చదువుకున్నారు, వ్యాపారవేత్త కూడా. కైకలూరు సర్పంచ్గా పనిచేశారు, సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు నాగేశ్వరరావు. 2008లో వైఎస్ఆర్ సమక్షంలో కాంగ్రెస్లోకి చేరారు, 2011లో వైసీపీలో చేరి 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు నాగేశ్వరరావు. ఇది ఆయనకు సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు కామినేని శ్రీనివాస్. ఈయన ప్రొఫైల్ కనుక గమనిస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఎంబీబీఎస్ చదువుకున్నారు, 1983లో టీడీపీలో చేరారు, ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దాంతోపాటు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఓటమిని చవి చూశారు. 2014లో బీజేపీలో చేరారు, ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కామినేని శ్రీనివాస్కు ఉంది. కైకలూరు నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక ఏలూరు లోక్సభ స్థానంలో భాగం కైకలూరు నియోజకవర్గం, ఎస్సీ కాపు ఓట్లు ఇక్కడ కీలకం. కైకలూరు, ముదినేపల్లి, మండవల్లి, కలిదిండి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరి ఓట్ షేర్ ఏ విధంగా ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హిరిటేజ్ ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 42,000 ఓట్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాపు, తూర్పు కాపు సామాజిక వర్గానికి సంబంధించి 36,000 ఓట్లు ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. దీంతోపాటు యాదవ సామాజిక వర్గానికి సంబంధించి 24,000 ఓట్లు, గౌడ శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించి 21,000 ఓట్లు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 6,300 ఓట్లు ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి వ్యూహాలు పార్టీలు తీసుకుంటున్నాయి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి, అభ్యర్థులకు సంబంధించి ఎటువంటి వ్యూహాలతో వెళ్తున్నారు, ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా ఇక్కడ ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించబోతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ కింద చెప్పుకోవాలి, ముఖ్యంగా కైకలూరుకి సంబంధించి మాట్లాడుకుంటే కైకలూరు నియోజకవర్గం, ఇక్కడ వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు, అలాగే బీజేపీ నుంచి కామినేని శ్రీనివాస్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి రావచ్చు, అక్కడ ఏంటి డిసైడింగ్ ఫ్యాక్టర్? అంటే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కొంత కాపు సామాజిక వర్గంతో పాటు తూర్పు కాపులు, బీసీలు ఉన్నటువంటి తూర్పు కాపులు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే అవకాశం కనబడుతుంది. బీసీలు కూడా అధిక సంఖ్యలో కైకలూరు నియోజకవర్గం ఉన్నారు. కైకలూరు సంబంధించి ఒక భిన్నమైన నియోజకవర్గం చెప్పాలి. ఇండిపెండెంట్లు కూడా గతంలో 1999లో ఇండిపెండెంట్ కూడా గెలిపించినటువంటి చరిత్ర కైకలూరు ఉంది. కాబట్టి కైకలూరులో ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి దూలం నాగేశ్వరరావుకి వైసీపీ మరోసారి టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కూటమి తరఫున బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ మరోసారి రంగంలో దిగారు. కామినేని శ్రీనివాస్ 2014లో అక్కడ బీజేపీ తరఫున పొత్తుల భాగంగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆరోగ్య శాఖ మంత్రిగా 5 ఏళ్ల పాటు ఉన్నారు. కానీ ఇప్పుడు కూటమి 2019లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే టీడీపీ విడిగా పోటీ చేసింది, జనసేన బీజేపీ విడిగా పోటీ చేసిన సందర్భంలో కామినేని శ్రీనివాస్ మాత్రం అక్కడ పోటీ చేయలేదు. 2019లో టీడీపీ తరఫున దూలం నాగేశ్వరరావుతో పాటు టీడీపీ తరఫున జయమంగళ వెంకటరమణతో పాటు వైసీపీ దూలం నాగేశ్వరరావు పోటీ చేస్తే 2019లో వైసీపీ దూలం నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు. అయితే అనూహ్య పరిణామాల మధ్య గత ఏడాది 2023లో దూలం నాగేశ్వరరావుని, జయమంగళ వెంకటరమణ్ని టీడీపీ నుంచి వైసీపీలో తీసుకోవడంతో పాటు ఆయనకి ఎమ్మెల్సీ సీటు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా అది నియోజకవర్గంలో కలిసి వస్తుందని చెప్తున్నారు. ఒడ్డే కమ్యూనిటీ చెందినటువంటి జయమంగళ వెంకటరమణ ఓటు బ్యాంక్ అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన పార్టీలోకి రావడం, ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కొంత వైసీపీకి కలిసి వచ్చే అంశంగా
భావిస్తున్నారు. రెండోది కైకలూరు నియోజకవర్గంలో అతిపెద్ద సమస్య కొల్లేరు సమస్య. కొల్లేరు సమస్యని ఇప్పటివరకు ఎంతమంది ప్రజాప్రతినిధులు వచ్చినా తీర్చలేదు అనేది ప్రధానంగా అక్కడున్న ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొల్లేరు మీద స్పష్టమైన హామీలు కానీ ప్రకటన కానీ చేసే అభ్యర్థికి ఈసారి మెజార్టీ అంటే గెలిచే అవకాశాలు కనబడుతున్న ఆ సమస్యకి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారం చూపించే వాళ్ళకి కొంత ఎడ్జుండే అవకాశం కనబడుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వైసీపీకి సంబంధించిన అదర్ బలం ఏంటంటే జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా అతనికి ఇవ్వడంతో 2019లో ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు వైసీపీలో మెంబర్గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఆయన అక్కడ ఓట్లని ప్రభావితం చేసే అవకాశం కనబడుతుంది. కమ్యూనిటీ కూడా కొంత పెచ్చింగ్ ఉండే అవకాశం కనబడుతుంది. ఇక్కడ కామినేని శ్రీనివాసరావు సంబంధించి కమ్మ సామాజిక వర్గం కావడంతో అక్కడ ఆయనకి ఎంతవరకు అక్కడ ఎడ్జెంట్తో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఆయన ఓడిపోయారు, కేవలం 30,000 లోపు ఓట్లు మాత్రమే ఆయనకు పోలయ్యాయి. కాబట్టి ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం ఏదైనా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుందా లేకపోతే కలిసిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాపులు కానీ తూర్పు కాపులు కానీ జనసేన వైపు ఉంటారనేది జరుగుతున్న ప్రచారం, జనసేనకి అనుకూలంగా ఓట్లేస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వాళ్ళు కనుక కామినేని శ్రీనివాస వైపు నిలబడితే కొంత కామినేనికి కొంత ప్లస్ అయ్యే అవకాశం కనబడుతుంది. రెండోది బీసీలు కూడా కీలకంగా ఉంటారు కాబట్టి ఆ బీసీ ఓటు బ్యాంకు ఎటువైపు వెళుతుందో చూడాలి. దూలం నాగేశ్వరరావు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా కాపుల్లో కొంత బలంగా ఉన్న నేపథ్యంలో అక్కడ 5 ఏళ్ల పాటు కొంత బాగా పనిచేసిన ఒక పేరు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో ఆయనకి రెండోసారి ప్రజలు అక్కడ పట్టం కడతారా లేకపోతే 2014లో గెలిపించినట్టే ఉమ్మడి అభ్యర్థికి ఉన్నటువంటి కామినేని శ్రీనివాస వైపు కైకులు ప్రజలు వెళతారనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా అక్కడ ఉన్న ఇష్యూస్ మీద కూడా కొంత రిజల్ట్ ప్రభావితం చేసే అవకాశం కనబడుతుంది. కైకలూరు అనేది పొలిటికల్గా పెద్ద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లోక ఎమ్మెల్యే కానీ ప్రత్యర్థులు కానీ ఎవరు కూడా ఆరోపణలు విమర్శలు రోడ్డుకి ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా చేసుకో చాలా సైలెంట్గా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇప్పుడు గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కైకలూరు నియోజకవర్గం కూడా ఉత్కంఠను పెంచుతోంది. చాలా సైలెంట్గా కనిపిస్తున్న నియోజకవర్గంలో ఎవరు అక్కడ అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు ఎమ్మెల్యే కానీ, ఒక ఉత్కంఠ మాత్రం అక్కడ నెలకొంది. ఏం జరగబోతుంది అనేది జూన్ 4న చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.